ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఓవెల్ వేదికగా నాలుగో టెస్టు లో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో కథం తొక్కాడు అలాగే ఈ మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్ లో అరుదైన రాయిని క్రాస్ చేశాడు కోహ్లీ అండర్సన్ వేసిన పద్దెనిమిదో ఓవర్ చివరి బంతిని బౌండర్ కి తరలించిన కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో వేగంగా ఇరవై మూడు వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్ మన్ గా రికార్డులోకెక్కాడు గతంలో ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరట ఉండేది సచిన్ ఐదు వందల ఇరవై రెండు ఇన్నింగ్స్ లో ఈ మార్కును చేరుకోగా విరాట్ కోహ్లీ నాలుగు నాలుగు వందల నలభై లోనే యాభై ఐదు పాయింట్ ఇరవై ఎనిమిది సగటుతో ఈ మెయిలి చేశాడు ఇందులో డెబ్బై పదిహేడు గాను కోహ్లీ పరుగులలో ముందు వరుసలో ఉన్నాడు అలాగే ఈ సిరీస్ లో కోహ్లీ మూడవ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో అలాగే ప్రస్తుతం నాలుగో టెస్టు మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో కథం తొక్కాడు దీంతో విరాట్ కోహ్లీ ఫామ్ ను అందుపుచ్చుకున్నాడు కోహ్లీ ఎనభై ఐదు బంతుల్లో ఎనిమిది ఫోర్లతో యాభై పరుగులు పూర్తి చేసుకున్నాడు ఇది ఇలా ఉంటే వరుసగా డెబ్బై పరుగులకే టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి టీకాలో తు కష్టాల్లో పడింది రోహిత్ శర్మ పదకొండు పరుగులు కెఎల్ రాహుల్ పదిహేడు పరుగులు పుజారా నాలుగు జడేజా పది పరుగులతో పెవిలియన్ చేరారు